తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది జీతాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. ఎప్పుడు ఒకటో తేదీన అందే జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులు. బకాయిలు వసూలు కాలేదంటున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ జీతాలకు ఇంకా ఒకటి రెండు రోజులు పడుతుందంటుంది. అయితే విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆర్టీసీ ఎండీ వెంటనే జీతాలు చెల్లించాలని ఉండడంతో ఆ శాఖ సిబ్బంది నిధుల కోసం నానా హైరాణ పడాల్సి వస్తుందట. తెలంగాణ ఆర్టీసీలో 52,000 మంది కార్మికులు, దాదాపు 1,000 మంది అధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే 700 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వ ఇతరత్ర విభాగాల నుంచి రావాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయి. ఇటీవల కొత్త బస్సుల కొనుగోళ్లు, బస్టాండ్ల ఆధునికీకరణ, ఇతరత్ర పనులు చేపట్టడంతో ఆర్టీసీ అకౌంట్లో డబ్బులు లేకుండా పోయాయి. దీంతో జీతాలకు డబ్బులు లేకపోవడంతో 1వ తేదీన కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన బకాయి డబ్బులు వస్తాయి అని ఎదురుచూసిన అకౌంట్స్ డిపార్ట్మెంట్కు నిరాశ మిగిలింది. దాంతో విధులేని పరిస్థితుల్లో బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే పనిలో పడ్డారు ఆ శాఖ అధికారులు. ప్రతి నెల 52,000 మంది ఉద్యోగులు జీతపత్యాలకు గాను 190 కోట్ల రూపాయలు అవసరం. వాటిలో కటింగ్లు పోయినా మిగిలిన జీతం చెల్లించే స్థాయి లేకుండా పోయింది ఆర్టీసీకి. అయితే ఎండీ చివరి నిమిషంలో జీతాల విషయం తెలుసుకుని అకౌంట్స్ వారిపై ఒత్తిడి తెచ్చి మందలించారంట. ఎక్కడో అక్కడ డబ్బులు నగదు సర్దుబాటు చేసుకుని వెంటనే జీతాలు అందేలా చూడాలంటూ గట్టిగా ఆదేశాలు ఇచ్చారంట. దాంతో అకౌంట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఓడీల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారంట. మాట్లాడితే ఆర్టీసీని లాభాల పాట పట్టిస్తామంటున్నారు ఆర్టీసీ అధికారులు, మంత్రులు. మరెప్పుడో ఆ లాభాలు వచ్చేది.